ఇంద్రతృప్తి ఉన్నప్పటికీ కూడా నామం పట్టుకోవాలంటే నామం నిజంగా శుద్ధనామం చేయలేము. అయితే నామం పట్టుకోవడం ఏంటంటే ఇక్కడ విధానం, నేను జపం చేయమని చెప్పారు ప్రభుపాద, చేయాలి. వింటున్నానా వినలేదా? వినలేకపోతున్నాను. కానీ నాకేం చెప్పారు? భక్తులతో ఉండమని చెప్పారు. ఎందుకున్నామన్నారు? భక్తులతో ఉంటేనే నీకు నామం పట్ల రుచి వస్తుంది. ఒకరోజు నామం అంటే నాకు కేవలం హరే కృష్ణ మంత్రం ఒక్కటే అని కాదు. ఇక్కడ కృష్ణుడు ఒంటరివాడు కాదు ఎప్పుడు. కాబట్టి హరే కృష్ణ కూడా నేను ఏకాంతంగా చేస్తానంటే కుదరదు. నీకు భక్తుల మధ్యలో కూర్చొని చేయాలి. భక్తుల సాంగత్యంలో చేసినప్పుడు ఏమవుతుంది? భక్తులతో పాజిటివ్ అసోసియేషన్. మొట్టమొదట ఏంది, నీకు నామం కావాలంటే ఏం విధానం ఇచ్చారు ప్రభుపాదు? భక్తుల సాంగత్యం. భక్తులతో కూడా పాజిటివ్ అసోసియేషన్, అనుకూల సాంగత్యం చేయ వాళ్ళతో. వాళ్ళలో ఉన్న లక్షణాలు నీకు క్రమక్రమంగా వస్తాయి. ఇప్పుడు చలికాలంలో చూడండి, చలిమంట వేస్తారు, మంట మండుతూ ఉంటుంది. కొయ్య చిన్నపిల్లలు ఏం చేస్తారు, మంట పెంచాలని చెప్పి పక్కన ఇక్కడ కొయ్యలు మంచులో నానిపోయి ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి ఆ మంటలో పెడతారు, వెంటనే ముట్టుకుంటుంది అది. కానీ అక్కడే ఉండాలి, ఆ మంటతోనే ఉండాలి. ఉన్నప్పుడు అది కూడా మన పరిస్థితి అంతే. దిగజారిపోయినాం, ఊబిలో ఉన్నాం, తడిసిపోయి ఉన్నాం పొత్తి. ఇప్పుడు అగ్గిపొల్ల కాదు, పెట్రోల్ పోసినా మండే స్థితి లేదు మనది. అయితే ఏం చేయాలి? భక్తులు ఉన్నారే, వాళ్ళ సాంగత్యంలో ఉంటే క్రమక్రమంగా మనకు కూడా అదే ఆ వేడి మనకు తగులుతుంది. వేడి ద్వారా మనలో ఉన్న తేమ పోయి మంచి అగ్నినిచ్చే కర్రలాగా తయారవుతుంది. సాంగత్యం చాలా ముఖ్యం. సాంగత్యంలో ఉంటే దేన్నైనా తేలిగ్గా అధిగమించగలుగుతావు. సాంగత్యం వదిలేసిన రోజు విఫలమైపోయినట్టే. సాంగత్యం ఉన్నంత వరకు నీ పోరాటంలో నువ్వు విఫలం కానే కాదు. అయితే మనకు ఉంటుంది చింత, నేను చేయలేకపోతున్నానే అని చింత ఉంటుంది, ఉండాలి, తప్పదు, మంచిదే. అది భక్తుల సాంగత్యంలో ఉన్నాను కాబట్టి ఏదో ఒకరోజు బయటపడతాను నేను. అది మనకు హామీ, భక్తుల సాంగత్యం అనే నావలో ఉన్నాను నేను. ఆ సాంగత్యం కూడా పాజిటివ్ ఉండాలి. హరే కృష్ణ.